फ्रेंड्स मी मुरली कृष्ण वेलकम टू अवर यूट्यूब चैनल एकनॉमिक्स मुरली मन भारत देश चरित्र रामायण महाभारत कल्पित कथल कादु चरित्र रामायण महाभारत निजंगा जरिगिनवे अनडानिकी अनेक आधारालु लभिंचायी। इप्पुडु ई वीडियोलो द्वारका नगरं योक्क विशेषालु एंटो चूद्दां। श्रीकृष्णुडु పరిపాలించిన ద్వారకా నగరం యొక్క విశేషాలు చూద్దాం। మనకి ద్వారకా నగరం పురాణాల్లో చెప్పుకునే ద్వారకా నగరం కూడా ఉందా లేదా అనేది ఎప్పటికీ అనుమానమే। ఏదో ఒక సమయంలో శ్రీకృష్ణుడు పరిపాలించిన ద్వారకా నగరం నిజంగా ఉందా లేదా అది ఒక ఊహా నగరమా అని ఎప్పటికీ కూడా ప్రతి ఒక్కరికి అనుమానం అనేది ఉంటుంది। ఆ అనుమానాలను నివృత్తి చేస్తూ आर्कियालजी डिपार्टमेंट पुरावस्तु शाख चेसिन परिशोधनलो मन की द्वारका नगरानिकी संबंधी आनवाळ्लु लभिंचायी। समुद्र गर्भंलो मुनिगिपोयिनटुवंटि द्वारका नगरं योक्क आनवाळ्लु ई परिशोधनलो वेलुगु चूसायी। गुजरात समुद्र तीरंलो 1983 संवत्सरंलो जरिगिन परिशोधनलो अरेबिया समुद्रंलो कलिसे चोट ओक महानगरं बयटपडिंदि। ఆ మహానగరమే సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ పరమాత్మని ఉనికిని చాటిన ద్వారకా నగరం। ఈ ద్వారకా నగరాన్ని గోల్డెన్ సిటీ ఆఫ్ ఇండియా అని కూడా పిలిచేవారు। ఇప్పుడున్న మెట్రో కాస్మో పాలిటిన్ సిటీలలో లేనటువంటి సౌకర్యాలు ఆ కాలంలోనే ఆ నగరంలో నిర్మించడం జరిగింది। అంటే చూడండి 5000 సంవత్సరాల క్రితమే ఆధునికమైన టెక్నాలజీని ఉపయోగించి నిర్మాణాలు చేయడం జరిగింది। అంటే అప్పుడే ఎంత డెవలప్ అయ్యింది మన భారతదేశం యొక్క చరిత్ర అది ఎంత ఘనమైందో ఘనమైన చరిత్ర ఇతర దేశాలకు కూడా చాటి చెప్పింది। సాగర గర్భంలో 192 కిలోమీటర్ల పొడవు 192 కిలోమీటర్ల వెడల్పు 36000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించిన ఈ ద్వారకా మహానగరంలో బారులు తీరిన వీధులు కమ్యూనిటీ హాళ్లు రత్నస్తంభాలు వజ్ర తోరణాలు ప్యాలెస్లు పార్కులు ఎన్నో సకల సౌకర్యాలు నిర్మించడం జరిగింది। ఇవి 5000 సంవత్సరాల క్రితమే వీటిని నిర్మించడం జరిగింది। శ్రీకృష్ణ పరమాత్మను నడిచిన ద్వారకను ద్వారామతి ద్వారావతి అని పిలుస్తారు। అంటే ఈ నగరానికి అనేక ద్వారాలు ఉండడం వల్ల ద్వారకని పేరు పెట్టడం జరిగింది। అసలు ద్వారకా నగరాన్ని నిర్మించడానికి గల కారణాలు ఏమిటి ద్వారకా నగరం యొక్క చరిత్ర ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం। ముందుగా శ్రీకృష్ణుని యొక్క జన్మం అర్ధరాత్రి సమయంలో మధురలో కంసుడి జైలులో శ్రీకృష్ణుడు జన్మించాడు। కంసుడిని చంపిన తర్వాత మధురను ఏలుతున్న శ్రీకృష్ణునిపై మగధరాజు జరాసంధుడు తన సైన్యంతో 17 సార్లు మధురపై దండయాత్ర చేయడం జరిగింది। అంటే మగధరాజు జరాసంధుడు తన సైన్యంతో 17 సార్లు మధురపై దండయాత్ర చేశాడు। ఆ దండయాత్రలో అనేక మంది మధురవాసులు చనిపోయేవారు। తన ప్రజల కష్టాలను తొలగించి వారిని కాపాడాలని వారికి ఒక స్వచ్ఛమైన ఒక రక్షణ వలయంలో ఒక నగరాన్ని నిర్మించాలని శ్రీకృష్ణ పరమాత్మను ఆలోచన చేశాడు। గోమతి నది అరేబియా సముద్రంలో కలిసే చోటు అందుకు అనువైందని ఎంచుకున్నారు। విశ్వకర్మను సంప్రదించి విశ్వకర్మ సహాయంతో ఒక సుందర మహానగరాన్ని ప్రజల కోసం ప్రజల రక్షణ కోసం ప్రజల నివాసం కోసం నిర్మించదలిచారు ఆ సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడు। ఈ నగర నిర్మాణాన్ని నిర్మించడానికి సముద్రుణ్ణి భూమిని ఇవ్వమని శ్రీకృష్ణుడు ఆదేశించగా 12 యోజనాలు భూమిని సముద్రుడు వెనక్కి జరిగి ఇచ్చారని మన పురాణాల్లో చెప్పబడింది। ఇది కల్పితం కాదు, మన పురాణాల్లో ఉన్నదాని ప్రకారమే నేను కూడా చెబుతున్నాను। మహాభారత యుద్ధం కురుక్షేత్ర యుద్ధం జరిగిన తర్వాత 36 సంవత్సరాలు శ్రీకృష్ణుడు ఈ ద్వారకలోనే నివసించారు। ఈ శ్రీకృష్ణుడు నివసించినది మొత్తం 120 సంవత్సరాలు, అక్షరాల 120 సంవత్సరాల కాలం పాటు శ్రీకృష్ణ పరమాత్ముడు నివసించడం జరిగింది। యాదవ రాజుల మధ్య గొడవలు చెలరేగి ఆ గొడవల్లో ఒకరినొకరు చంపుకునేవారు। ఆ తర్వాత శ్రీకృష్ణుని నియ్యాన అనంతరం బోయవాడు బాణం వేయగా అది శ్రీకృష్ణుని కాలికి తగిలి
శ్రీకృష్ణుడు నిర్యాణం చెందడం జరిగింది. శ్రీకృష్ణుడు నిర్యాణ అనంతరం ఈ ద్వారకా నగరం సునామీ వచ్చి మొత్తం సముద్రంలో మునిగిపోయింది. 5000 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు 1980వ దశకంలో బయటపడటం జరిగింది. అప్పుడు నిర్మించిన నిర్మాణాలు, కూలిపోయినటువంటి గోడలు, అనేక రకాలైన రాళ్ళు, అప్పటి నిర్మాణాలు చాలా వరకు కూడా అన్నీ బయటపడ్డాయి. 5000 సంవత్సరాలకు పూర్వమే మన భారతదేశంలో ఎటువంటి సంస్కృతి ఉంది, ఎటువంటి నిర్మాణాలు చేశారు, మన దేశం ఎంత గొప్పదో, ఎంత గర్వకారణమైందో తెలుస్తుంది. ఆ కాలంలో ఈ నగరాన్ని స్వర్ణ ద్వారక అనేవారు. ఈ మహానగరంలో 900,000 రాజభవనాలు ఉండేవి. ఇప్పుడున్న నగరాల కన్నా దీనిలో అత్యద్భుత అత్యాధునిక సౌకర్యాలు ఉన్నాయి. 36,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నగర నిర్మాణం కేవలం ఇళ్ల నిర్మాణాలే కాకుండా కమర్షియల్ నిర్మాణాలు, పార్కులు, సరస్సులు, ఇంకా అద్భుత నిర్మాణాలు నిర్మించడం జరిగింది. భారతదేశంలో 1000 సంవత్సరాల క్రితమే అత్యాధునిక సదుపాయాలు గల ద్వారకా నగరం మన భారతదేశ గొప్పతనాన్ని ప్రపంచం మొత్తానికి తెలియజేసింది. మన నాగరికతను ప్రపంచానికి తెలియజేసినది ఈ నగరం. సాగర తీరంలో గొప్పగా హార్బర్ను కూడా నిర్మించడం జరిగింది. అంటే ఆ రోజుల్లో అంతర్జాతీయ వ్యాపారం కూడా జరిగేది. గ్రీకు దేశం నుంచి, ఇతర దేశాల నుంచి కూడా ఇక్కడ వర్తకం జరిగినట్లు చారిత్రక ఆధారాలు మనకు లభించాయి. పరిశోధకులు కూడా ఈ విషయాలను వెల్లడించడం జరిగింది. ద్వారకలోని ముఖ్య దేవాలయం అయిన ద్వారకాధీశ్ దేవాలయం జగత్ మందిర్గా పిలుస్తారు. ఈ అద్భుతమైన ఆలయం 2500 సంవత్సరాల పూర్వం శ్రీకృష్ణుని మునిమనవుడిగా పిలువబడే వజ్రనాభుడు నిర్మించినట్లు చరిత్ర చెబుతుంది. ఇంకా ఎన్నో పరిశోధనలు చేయడం వల్ల మరిన్ని విషయాలు బయటపడతాయి. మన దేశ సంస్కృతి ఈనాటిది కాదని, 1000 సంవత్సరాల క్రితం నుంచి కూడా మన సంస్కృతి అభివృద్ధి చెందినదని, మన వారసత్వ సంపద అద్భుతమని ఈ నిర్మాణాలు తెలియజేస్తున్నాయి. ఇంకా ఎన్నో మరెన్నో పరిశోధనలు జరిగితే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు ఎన్నో పరిశోధనలు చేయడం వల్ల ఇంకా అనేక విషయాలు బయటపడతాయి, అనేక విషయాలు వెలుగులోకి వస్తాయి, అనేక ఆధారాలు లభిస్తాయి. కాబట్టి ద్వారకా నగరం గురించి నేను సేకరించిన సమాచారం బట్టి మీకు ఈ వీడియోలో తెలియజేశాను. ఏమైనా లోటుపాట్లు కానీ, ఏమైనా పొరపాట్లు కానీ ఉంటే మన్నిస్తారని కోరుకుంటున్నాను. విన్నారుగా ఫ్రెండ్స్, ద్వారకా నగరం యొక్క చరిత్ర, ద్వారకా నగరం యొక్క గొప్పతనం. మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఎకనామిక్స్ మరల ఛానల్ను గంట సింబల్ నొక్కి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.